హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఈవినింగ్ అవుతుంది అను ఆర్యల పాప ఏడుస్తూ ఉంటుంది అందరూ ఎత్తుకుంటూ ఉంటారు ఆయన ఏడుస్తూనే ఉంటుంది పాప పద్మావతి పరుగు పరుగున విక్కీ దగ్గరికి వెళ్తుంది సరు సరు అర్జెంటుగా రండి అని చెప్పి హాల్లోకి తీసుకుని వస్తుంది పద్మావతి విక్కీని ఏడుస్తున్న పాపని విక్కి చేతికిస్తుంది ఒక్కసారిగా పాప ఏడుపుని ఆపేస్తుంది అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నేను చెప్పలేదు మన విక్కి పాపని ఎత్తుకోగానే పాప ఏడుపు ఆపేస్తుంది వాళ్ళిద్దరి బంధం ఎటువంటిదో అర్థం కావటం లేదు అని అంటారు నారాయణ మావయ్య పాపకి ఆయన పెదనాన్న అవుతారు కదా అలాంటప్పుడు పెదనాన్నంటే ఇష్టమేమో అని అంటుంది పద్మావతి విక్కీ ఆ పాపని చూస్తూ ఇక అరవింద పాపని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ పాప కూడా సేమ్ నేను ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది ఇప్పుడు అమ్మ ఎక్కడుందో అని చెప్పి ఆలోచిస్తూ ఐరా వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు విక్రమాదిత్య తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి ఈరోజు సండే యశోధర్ గారు నన్ను రమ్మన్నారు మేడం నన్ను చూడాలని అన్నారు అందుకే రమ్మన్నారు ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదేమో అత్తయ్యా మావయ్య అని పిలుస్తుంది ఏంటమ్మా పద్మావతి ఈరోజు ఆదివారం కదా ఏదైనా స్పెషల్ ఉండాలి కదా అని అంటూ ఉంటారు అయ్యో మావయ్య నేను బయటికి పోవాలి ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది నేను ఒక గంటలో వచ్చేస్తాను విక్రమాదిత్య గారు రాగానే చెప్పండి అనగానే అనుకున్నాను ఈ పద్మావతి ఇంట్లో పని చేయకుండా తప్పించుకుని వెళ్తుంది ఇదొక అవకాశం నాకు దొరికింది అని అనుకుంటుంది దివ్య వెళ్ళి వదిన అన్నయ్య వస్తే నేను చెప్తాలే అని అంటుంది సరే దివ్య అని చెప్పి పద్మావతి గరుడ మీద వెళ్తూ ఉంటుంది అమ్మీ ఆ రోజు నువ్వు రక్షించిన ఆ మేడం దగ్గరికి పోతుండవా అని అంటారు గరుడా అవును గరుడా ఆమె ఎవరో కాదు మా బాస్ యశోదర్ వాళ్ళ అమ్మగారు పెద్దవాళ్ళ దగ్గరికి చిన్నవాళ్ళు వెళ్ళడం మర్యాద కదా అందుకే మా బాసురు అమ్మనగానే వెళ్తుండాను త్వరగా వచ్చేయాలి అని అంటూ ఉంటుంది పద్మావతి ఇంతలో గరుడ ఆగిపోతుంది గరుడ ఎప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తావు నేను నడుచుకుని వెళ్తాలే ఇక్కడ తాళం వేస్తాను పెట్రోల్ అయిపోయి ఉంటుంది అని చెప్పి తాళం వేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో తనకి ఒక మ్యూజిక్ వినబడుతూ ఉంటుంది అబ్బా ఈ సంగీతం ఎంత బాగుంది నిజంగా సంగీతం అంటేనే సాధన అంటారు సంగీతంకి ఎంత బలముంది అన్నది అసలు ఎవరు చెప్పలేరు అని చెప్పి తనకు తెలియకుండానే ఆ ఇంటివైపు అడుగులు వేస్తూ ఉంటుంది పద్మావతి ఇంతలో యశోధర్ అమ్మగారు తనకి వచ్చిన భరతనాట్యాన్ని వెయ్యాలని గజ్జలు కట్టుకొని అలాగే చక్కగా పట్టు చీర కట్టుకొని నాట్యం చేస్తూ ఉంటుంది పెద్దగా ఇక పాట పెట్టుకుని నాట్యం చేస్తూ ఉంటుంది ఆనందంగా ఇక పద్మావతి కరెక్ట్గా అదే ఇంటికి వస్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఎదురుగా హాలు ఉంటుంది హాల్లోకి వస్తుంది కరెక్ట్గా అక్కడ యశోధరు ఉంటారు ఇదేంటి పద్మావతికి నేను ఇంటి అడ్రస్సే చెప్పలేదు కరెక్ట్గా ఇంటికి ఎలా వచ్చారు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు యశోధర్ ఇక పద్మావతి ఎదురుగా యశోధర్ వాళ్ళమ్మ సుగుణ డాన్స్ని చూస్తూ ఉంటుంది తనకు తెలియకుండానే తనకి వచ్చిన డ్యాన్స్ని కాలు కదుపుతూ వేస్తూ ఉంటుంది ఇక పద్మావతి తట్టుకోలేక తనతో పాటు డా డ్యాన్స్ని వేస్తూ ఉంటుంది ఇద్దరూ చక్కగా భరతనాట్యం వేస్తుంటే రెండు కళ్ళు సరిపోకుండా అలాగే చూస్తూ ఉంటారు యశోధర్ అమ్మకి ఎలాంటి కోడలు కావాలి అన్నది దేవుడు రాసిపెట్టాడు పద్మావతికి అన్ని విద్యలు వచ్చు మంచితనం మానవత్వం అలాగే రెస్పెక్ట్ ఎదుటివారి ప్రాణాలు కాపాడడం ఇప్పుడు అమ్మకు నచ్చిన భరతనాట్యం రావడం నిజంగా ఇవన్నీ ఇలా జరుగుతాయని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆనందంగా వాళ్ళిద్దరూ భరతనాట్యాన్ని చూస్తూ ఉంటారు యశోదర్ డాన్స్ పూర్తవుతుంది ఇక పద్మావతి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది సారీ సారీ నేను ఏ ఇంటికి వచ్చానో నాకు తెలియకుండా వచ్చేసాను అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా పద్మావతి ఆగు అని అంటారు సార్ మీరేంటి ఇక్కడ అనగానే అయ్యో పద్మావతి మా ఇంటికే వచ్చావు మా అమ్మగారిని చూడు భరతనాట్యం డ్రెస్లో ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయావు చూడు సుగునా నిన్ను గుర్తుపట్టడం లేదు నువ్వు మామూలు డ్రెస్లోకి రా అని అంటారు సరే సరే పద్మావతి రామ్మా అని చెప్పి ప్రేమగా తీసుకువెళ్తూ ఉంటారు పద్మావతిని పద్మావతి నమ్మలేక అలాగే చూస్తూ ఉంటుంది మేడం మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది పద్మావతి నా ఆరోగ్యం చాలా బాగుంది పద్మావతి నా ఆరోగ్యం చాలా బాగుంది అలాగే మా యశోధర్ పెళ్ళి చేసుకోకుండా ముదిరిపోతున్నాడు దానివల్లే దిగులు అనగానే అమ్మా ఎవరు వచ్చినా ఇదే టాపిక్కా పాపం పద్మావతి రానన్నా నేనే రిక్వెస్ట్ చేసి నువ్వు చూడాలని పిలిచావని రప్పించాను మళ్ళీ నా గురించే ఎత్తుతున్నావు అనగానే సార్ మేడం చెప్పింది తప్పు కాదు కదా ఎప్పుడైనా పెద్దవారు తమ పిల్లలకి పెళ్లి చేసి వాళ్లకు పుట్టిన మనవళ్ళు మనవరాలతో హ్యాపీగా ఆడుకుంటారు అప్పుడు వాళ్ళకి ఎటువంటి జబ్బులు తావు రావు ఎందుకంటే వాళ్ళు ఆనందంగా పిల్లలతో ఆడుకుంటారు చాలామందికి హాట్ స్ట్రోకులు చాలా సంవత్సరాలైనా రావు అలాగే చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మీ అమ్మగారికి మీ మీద దిగులు వల్లే పాపం సడన్గా హా స్ట్రోక్ వచ్చింది అనగాని అలా చెప్పమ్మా వాడికి కరెక్ట్గా సమాధానం చెప్పేది నువ్వే అని అంటుంది సుగుణ సరే సరే పద్మావతి ఇంటికి వచ్చింది తనకి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదా మన ఇల్లు చూపించవా సుగుణ అనగానే మర్చిపోయాను రా అని చెప్పి ఇల్లంతా చూపించడానికి తీసుకువెళ్తూ ఏ పారిజాతం పద్మావతికి కావలసిన వంటలన్నీ నేను మెనూ ప్రిపేర్ చేశాను అవన్నీ ఒక గంటలో రెడీ చెయ్యి అనగానే మేడం వద్దు మేడం నేను ఒక గంటలో వస్తానని ఇంట్లో చెప్పాను అని అంటుంది అదేం కుదరదు ఈరోజు సండేనే నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి ప్రేమగా చెప్తూ ఉంటుంది సుగుణ వాళ్ళిద్దరినీ ప్రేమగా చూస్తూ ఉంటారు యశోధర్ ఇది ఇలా ఉండగా అరవిందకి భయంకరమైన కల వస్తుంది లేదు వాడు నా పాపని చంపేస్తాడు ఖచ్చితంగా తమ్ముడు విక్కీ దగ్గర ఉందని తెలుసుకునే ఉంటాడు లేదు నేను వీడి నుండి తప్పించుకుని నా పాప దగ్గరికి వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది అరవింద కరెక్ట్గా కిటికీ నుండి చూసేసరికి మురళి కారులో బయటికి వెళ్తాడు ఈ దుర్మార్గుడు బయటికి వెళ్ళాడు ఇప్పుడే తప్పించుకోవాలి అని హాల్లోకి వస్తుంది మేడం ఎక్కడికి వెళ్తున్నారు అనగాని ఎక్కడికి లేదు అర్జెంటుగా అని చెప్పి తన చేతిలో ఉన్న కారప్పొడిని అక్కడున్న సెక్యూరిటీ మీద కొట్టి ఇక అరవింద ఆ ఇంటి నుండి బయటపడుతుంది ఇక ఆటో పట్టుకుని రైల్వే స్టేషన్కి వస్తుంది ఇది అసలు ఏం ఏరియా ఎక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే వీడు నన్ను ఏజెన్సీ ఏరియాకి తీసుకుని వచ్చాడు ఇలాంటి దుర్మార్గుడికి అని చెప్పి ఇక వైజాగ్ ట్రైన్ ఎక్కుతుంది అరవింద ఇది ఇలా ఉండగా విక్కీ ఇంటికి వస్తారు ఇక అనుకి దివ్య చెప్తూ ఉంటుంది అను వదినా నీకు ఒకటి తెలుసా ఈరోజు ఆదివారం ఇంట్లోనే మన పద్మావతి వదిన విక్రమాదిత్య అన్నయ్య ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఏం పనులు చేయకుండా తప్పించుకుంటున్నారు చూసావా ఏం పని లేకపోయినా గంటసేపు ఏదో అత్యవసర పని అని చెప్పి పద్మావతిని వెళ్ళి ఇప్పటికీ మూడు గంటలైంది విక్రమాదిత్య అన్నయ్య కూడా ఇక చిన్న చిన్న పనులన్నీ మన ఆర్య అన్నయ్యకి చెప్పి ఆర్య అన్నయ్యని యూజ్ చేసుకుంటున్నాడు ఎంతైనా వాళ్ళు ఉద్యోగస్తులు కదా అని అంటుంది చూడు దివ్యా వాళ్ళు ఉద్యోగస్తులైనా నేను పెట్టిన అన్నమే తింటున్నారు కానీ ఇంత ఇంత మారుతుందని పద్మావతి అనుకోలేదు కానీ ఒకటి మాత్రం నిజం కొన్ని రోజులు మాత్రమే ఈ ఇంట్లో ఉంటాను తరువాత మా దారి మేము చూసుకుంటాము అని అంటుంది అను వదిన అంటే వెళ్ళిపోతారా అని అంటుంది వెళ్ళిపోతాను దివ్య నువ్వు కూడా మంచి ఉద్యోగం చూసుకొని ఏదైనా హాస్టల్లో ఉండు అని అంటుంది అను సరే వదినా అని చెప్పి అమ్మయ్య వీళ్ళిద్దరూ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది దివ్య ఇక అరవింద వైజాగ్ చేరుకుంటుంది ఇక పరుగు పరుగున విక్రమాదిత్య అడ్రస్సు వెతుకుతూ ఉంటుంది అరవింద ఇక వాళ్ళు పాత ఇంటికి నుండి వేరే చిన్న ఇంటికి వెళ్ళిపోవడంతో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది ఎక్కడా విక్కి పద్మావతి జాడ తెలియకపోవడంతో బాధపడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అరవింద కరెక్ట్గా పద్మావతి కూడా యశోధర్ ఇంటి నుండి ఇక వాళ్ళ దగ్గర నుండి హ్యాపీగా బయటికి వచ్చి గరుడా పెట్రోల్ పోస్తాను త్వరగా ఇంటికి పదాలు వెళ్దాము ఎందుకంటే గంట అని చెప్పి ఇప్పటికి మూడు గంటలైంది అమి ఏం పర్వాలేదు మంచిగా బోన్ చేసావు కదా పెట్రోల్ నాకు పోస్తే స్పీడ్గా తీసుకు వెళ్ళిపోతాను అని అంటారు గరుడా ఇక పద్మావతి నవ్వుకుంటూ ఇక పెట్రోల్ వేస్తూ వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అరవింద తనకి ఎదురు వస్తూ ఉంటుంది ఒక్కసారిగా బండిని ఆపేసి వదిన అని పిలుస్తుంది పద్మావతి అని చెప్పి పరుగు పరుగున పద్మావతి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది అరవింద వదిన ఏడవద్దు మీరు వాడి బారి నుండి తప్పించుకున్నారా అని అంటుంది అవును అవును పద్మావతి వాడు నా పాపని మా అమ్మని చంపేస్తానని నాకే వార్నింగ్ ఇచ్చాడు అందుకే ఎలాగోకలా తప్పించుకున్నాను పద అర్జెంటుగా ఇంటికి వెళ్దాము తమ్ముణ్ణి అందరినీ అమ్మని చూడాలనుంది అని అంటుంది అరవిందా పద్మావతికి ఏం చెయ్యాలో అర్థం కాదు వదినా అది అని అంటూ ఉంటే ఏంటి పద్మావతి ఇంకా ఏంటి మీరు మీనమేషాలు లెక్కిస్తున్నారు త్వరగా అమ్మని చూడాలి నా కూతుర్ని చూడాలి అని చెప్పి ఇక అరవింద పద్మావతిని వేడుకుంటూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక పద్మావతి అరవిందని ఇంటికి తీసుకుని వస్తుంది ఇక పద్మావతి కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక పద్మావతి ఇంట్లో అడుగు పెడుతుంది పద్మావతి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు ఇంతలో అరవింద వెనక నుండి ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్క అని అంటారు తమ్ముడు అని అంటుంది అరవింద ఇక అందరూ అరవింద చుట్టూ చేరుతారు వదిన అని చెప్పి అను అందరూ ఇక అరవిందని చూస్తూ ఉంటారు బాబాయ్ పిన్ని మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు ఆ దుర్మార్గుడు బారి నుండి తప్పించుకుని వచ్చేశాను వాడు ఆస్తిని కొట్టేసి నాతో వీలునామా రాయించుకోవాలని చూశాడు కానీ వాడి కుట్రల్ని నేనేమి పట్టించుకోలేదు విక్కీ అని చెప్పి పాపం విక్కీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది విక్కీ అక్క ఇంకేమీ పర్వాలేదు నీకు మేమున్నాము వాడు అంతు చూస్తాను అని అంటారు విక్రమాదిత్య విక్కీ అమ్మ ఏది పాప ఏది అని అంటూ ఉంటుంది ఎక్కడ ఉంది నా చిట్టి తల్లి ఇన్ని రోజులు మీ అందరితో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను నా పాపని మీకు ఇవ్వను కొన్ని రోజుల దాకా నా దగ్గరే ఉంచుకుంటాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఊయల దగ్గరికి పరుగు పరుగున వస్తూ ఉంటుంది అరవింద అను ఆర్య ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అమ్మ అరవింద అది అనగానే మావయ్య పాపం వధునికి పాపని అత్తని చూడాలనుంది అని చెప్పి ఊయల్లో ఉన్న పాపని గబగబా తీసి అరవింద చేతిలో పెడుతుంది పద్మావతి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అనూ ఆర్య అయితే అలాగే చూస్తూ ఉంటారు అమ్మా పాప పొత్తిళ్లలో ఉన్న నిన్ను ఈ ఇంటికి చేర్చాను మళ్ళీ ఈ తల్లి దగ్గరికి నువ్వు చేరిపోయావా అమ్మని వచ్చేశాను మీ అమ్మని వచ్చేశాను అని చెప్పి పాపని ముద్దులు పెడుతూ ఉంటుంది అరవింద అను లోపలే బాధపడుతూ ఉంటుంది ఇటు దివ్య అటువైపు విక్కి చూస్తూ ఉంటారు ఇక విక్కి అనుకి సైగ చేస్తూ ఉంటారు ఇక అను అలాగే లోపల ఉన్న బాధని దిగమింగుకుంటూ అలాగే ఉండిపోతుంది అమ్మా నేను వచ్చేశాను మనం సంతోషంగా ఉంటామే అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద అక్క అది అనేలోపు విక్కీ ఇక్కడ రూమ్ ఎక్కడుంది పాపని తీసుకువెళ్ళి పాలు పట్టిస్తాను ఎందుకంటే పాపకి తల్లిపాలు చాలా ముఖ్యం నాకు దూరమైన ఈ పాప తల్లిపాలకి దూరమైంది ఇక నా పాపకి తల్లిపాలు ఇవ్వాలి అని చెప్పి గబగబా రూంలోకి వెళ్తుంది అరవింద ఇక పద్మావతి అక్క అది అనేలోపు పద్మావతి చెంప పగలగొడుతుంది అను తన చెయ్యి పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది ఇక పద్మావతి అను అని పిలుస్తూ ఇటు విక్కి అటువైపు ఆర్య లోపలికి వస్తారు వదిన ఆ మాట వినిందంటే ఇప్పుడే ఇప్పుడే వదిన గుండె పగిలిపోతుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను నీకు ఎందుకు కుళ్ళే నా మీద నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను నా కూతుర్ని ఇప్పుడు అరవింద వదిన కూతురుగా తన చేతికి ఇస్తావా నాకు పిల్లలు పుట్టరని ఆ దేవుడు వరంగా నాకు పాపనిచ్చాడు ఆ పాపని కూడా లాక్కొని వదినకిచ్చావా అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది అక్క నన్ను క్షమించు వదిన ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో నీకు అర్థమైంది కదా భర్త దుర్మార్గుడు అలాగే ఇప్పటిదాకా మనందరికీ దూరంగా ఉంది ఇప్పుడు పాప కూడా దూరమైందంటే వదిన బ్రతకదు అందుకే మీ ఎవరికీ ఇష్టం లేకపోయినా పాపని ఊయల్లో నుండి తీసి వదిన చేతికిచ్చుండాను పద్మావతి తప్పు చేశావు అని అంటారు ఆర్య అవును బావగారు తప్పే చేశాను అనగాని ఇప్పుడు ఎలా సరిదిద్దుతావు విక్కి పాపని ఎవరు అనాథాశ్రమానికి ఇస్తే వాళ్ళు దత్తతికి వెళ్ళిపోయింది ఆ పాప ఇప్పుడు ఆ పాపని వాళ్ళు ఇవ్వరు ఎప్పటికీ అక్క పాప రాదు మాకు పిల్లలు లేకపోయినా ఆ పాపని తీసుకున్నాము ఇప్పుడు ఆ పాపని అక్క పెంచుకుంటే మరి మాకు ఎలాగా అని అంటారు ఆర్య చెప్పాను కదండి ఇలాగే మంచితనం ముసుగులో పద్మావతి మారిపోయి ఉండాది మీరు ఏమైనా చెప్పండి రెండు రోజులు టైం ఇస్తాను నా పాప నా దగ్గర చేరాలి అని అంటుంది అను ఇక కుచల నారాయణ దివ్యకి ఏమీ అర్థం కాదు ఇదేంటి వీళ్ళ నలుగురు లోపలికెళ్ళి ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి దివ్య వెళ్ళేలోపు నలుగురు బయటికి వస్తారు అరవిందగూడా పాపకి పాలు పెట్టి బయటికి వస్తుంది విక్కీ ఆర్య బాబాయ్ పిన్ని ఇకపై మనకి కష్టాలు ఉండవు ఎందుకంటే వాడి చేతిలోకి ఏ ఆస్తి వెళ్ళలేదు అందుకే మన ఇంటికి మనం వెళ్ళొచ్చు ఇకపై ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంది అమ్మ అరవింద మాకోసం నువ్వెన్నో కష్టాలు పడ్డావు అలాగే అత్తయ్య గారు నువ్వు కనిపించటం లేదని పాపం తీర్థయాత్రలకి వెళ్ళారు అని అంటుంది కుజల మరేం పర్వాలేదు వదిన మరేం పర్వాలేదు పిన్ని నాన్నమ్మకి నేను ఫోన్ చేసి రమ్మంటాను నా పాపకి అంగరంగ వైభవంగా భారసాల జరిపించాలి విక్కి ఇక లేటు చేయొద్దు మన ఇంటికి మనం వెళ్తున్నాము మన బంగ్లాకి మనం వెళ్తున్నాము అని అంటుంది అరవింద ఇది ఇలా ఉండగా దివ్య ఇక మురళికి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తుంది అంటే దివ్య మురళికి ఇక్కడ జరిగిన విషయమంతా ఫోన్లో చెప్తుంది మరి అను పాపని అనాథ పాపని తీసుకున్నారు ఆ పాపే అరవింద పాపని ఇచ్చారా నమ్మలేకపోతున్న దివ్య ఎక్కడో ఏదో జరిగింది కానీ ఇది నాకు కూడా మంచిదే అయింది ఈ నిజం చెప్తే విక్కిని శాశ్వతంగా రానమ్మ అసేయించుకుంటుంది అప్పుడు తిరిగి నా దగ్గరికి వస్తుంది ఆస్తి సొంతమవుతుంది అని అంటారు అర్జెంటుగా బావా ఆ నిజం నేను చెప్పలేను నువ్వు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది అని అంటుంది దివ్య అన్నట్టు బావా ఆస్తి కూడా ఇప్పుడు వాళ్ళ చేతికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాము నువ్వు త్వరగా ఈ నిజాన్ని చెప్తే అరవింద్ని వెళ్ళొచ్చు ఆస్తి ఉన్నా అక్కే కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆస్తిని నీకు రాసి పాపని వెతకమంటుంది అక్క అందుకే నువ్వు త్వరగా రాబావా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దివ్య ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్